నదుల అనుసంధానం. సిగ్గుచేటు ప్రభుత్వం సిగ్గుపడాల. గోదావరి కృష్ణ అనుసంధానం ఏమి బొందా చేస్తా? ఎట్లా చేస్తావా? నాకు అర్థం కాదు. ఏం పద్ధతి నీ ప్రాతిపదిక ఏంది? స్టేట్ క్వశ్చన్ అడుగుతాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ అధికారంతో నువ్వు చెప్పినావు గోదావరి కృష్ణ కావేరి అనుసంధానం చేస్తాను? అండర్ వాట్ పవర్? గోదావరి మీద ట్రిబ్యునల్ తీర్పు ఉంది. ఆ తీర్పు ప్రకారంగా ఒకసారి తెలుగు రాష్ట్రాలలోకి ఎంటర్ అయిన గోదావరి అంటే ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఎంటర్ అయిన గోదావరిలో వచ్చే ప్రతి డ్రాప్ మీద అధికారం తెలుగు రాష్ట్రాలకే ఉంటుందని ట్రిబ్యునల్ తీర్పు ఉంది. గోదావరి బచావో ట్రిబ్యునల్ తీర్పు. వాటర్ ట్రిబ్యునల్ తీర్పు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానం. దాన్ని ఉల్లంఘించడానికి అధికారం ఎవరికి లేదు. నువ్వు మా నీళ్లను మాకు అడగకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానమైనటువంటి ట్రిబ్యునల్ తీర్పు ద్వారా గోదావరిలో ఉన్న జలాలన్నీ తెలుగు రాష్ట్రాలకు సంక్రమించిన తర్వాత నువ్వు వంచబోయి కావేరి నదులు ఎట్లా కలుపుతావు? ఏ అధికారంతో కలుపుతావు? ఏ చట్టం ప్రకారం కలుపుతావు? ఇది జోక్ కాదా? ఇది సెన్స్లెస్ కాదా? తెలివి తక్కువ కాదా? రెండవది ఎట్లా కలపాలి? కలపాలంటే నదులు ఉంటే ఇయ్యాలి, నిజమే. కరువు ఉన్నాక అక్కడ ఇయ్యాల్సిందే. మిగులు జలాలు ఉంటే కదా ఇయ్యాలి, బేసిన్ అవసరాలు తీరడానికి ఇయ్యాలి కదా. ఒకవేళ నిజమే అనుకుందాం, గోదావరిలో నీళ్ళు ఉన్నాయనుకుందాం దబ్బ నువ్వు అన్నట్టు ఉంటే, మరి తెలంగాణ పంపించిన ప్రతిపాదనలు ముడికింద పెట్టుకుని ఎందుకు కూర్చున్నావు? ఎందుకు పర్మిషన్లు ఇస్తలేవు? స్టేట్ క్వశ్చన్ ఇది, ఏమో లాజిక్ ఉందా? తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనలు నేను స్వయంగా పోయి చెప్పించినా, నేను లెటర్ ఇచ్చినా, 5 నెలలు అవుతున్నది, క్లియరెన్స్ ఏమైంది మాకు? నీళ్ళు ఉండనే ఉండి ఇంకేం, మరి ఇంకేం ఏం బాధ ఉండదు నీకు? అంటే ఏమనుకోవాలి? దేశాన్ని ఇంత గోల్ మాలా మీరు దింపేది? అన్ని ఇచ్చినాం, ఎవ్రీథింగ్, డిపిఆర్లు, పీపీఆర్లు, ఎన్విరాన్మెంటల్, క్లియరెన్స్ పొందామని బోకే. ఏమేమి కావాలి అవన్నీ ఇచ్చినాం. ఇవాళ పెట్టుకొని పంటరాట కావేరి గలుపుతాడు ఈ మొగోడు. ఇంత మోసమా? ఎవరిని గోల్ చేయడానికి? ఎవరిని మోసం చేయడానికి? మరి మా ఇష్టం ఉన్న అబద్ధాలు చెప్తాం, మా ఇష్టం ఉన్నది ఏది పడితే నోట్లకి ఏదో వస్తే చెప్తాం, ఎవరిని పడితే ఏది పదార్థాలు తిడతాం. అటు కాదండి, నీ ప్రతి ప్రాతిపదిక ఏంది అని. ఏ ప్రాతిపదిక? మిగిలిన నీళ్ళు నేను చెప్తున్నావు, లేకపోతే ఎన్ని మిగిలినాయని చెప్తున్నావు? ఎన్ని నీళ్ళు ఉన్నాయని చెప్తున్నావు? తెలంగాణ ఆంధ్ర అవసరాలను తీరిపోయినాయా? ఇక మొత్తం ఇచ్చినావా? ఇయ్యంగా మిగిలినాయా? ఏ ప్రాతిపదిక అంటే నేను చెప్తా కాబట్టి నా ఇష్టమా? నేను రేగు డబ్బాలు రాళ్ళేసి ఊపినట్టు లొడలొడ ఊపినట్టు, ఎందుకంటే నువ్వు ఇందుకే ఒక బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేస్తామంటే ఎట్లా చేస్తామో చెప్పాలా? ప్రాతిపదిక ఎందుకు చెప్పాలా? కన్సెన్సస్ తీసుకోకుండా బడ్జెట్లే ప్రసంగం ఎట్లా చెప్తామండి? ఎవరి కన్సెన్సస్ తీసుకున్నావు? ఎవరి కన్సెంట్ తీసుకున్నావు? మాతో మాట్లాడినావా? సంప్రదించినావా? అండర్ వాటర్ అథారిటీ ఏకే బాత. పచ్చి అబద్ధాలండి నేను చెప్పేది. ఎందుకోసం చెప్తున్నా ఈ మాట అంటే బాధ్యతను చెప్తున్నాను. తెలివైన దేశాలు 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తీసుకుపోయి ఇస్తా ఉన్నారు నీళ్ళు. ఏసీఎల మేం తెచ్చినాం 100 కిలోమీటర్ల దూరం, 100 మీటర్ల ఎత్తుకు తెచ్చిస్తాను నీళ్ళు మేము. ఇవాళ కొత్త రాష్ట్రం అయినప్పటికీ మీరు ఏకాని ఇయ్యకున్నా, మీ కోఆపరేషన్ 0 ఉన్నా, మేము తెచ్చినాం ఇవాళ నీళ్ళు ఇస్తాను ఇక్కడ ప్రాక్టికల్గా.